నమస్కారం అప్ప ప్రసాద్ మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది పోకో M3 రీసెంట్గా లాంచ్ చేసింది పోకో ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పోకో నుంచి అండ్ చాలా రోజుల నుంచి దీన్ని యూస్ చేస్తున్నానని ఒక 1 వీక్ పైన యూస్ చేస్తాను ఈ వీడియోలో కంప్లీట్గా దీన్ని రివ్యూ అయితే చూద్దాం దీనిలో నా నచ్చిన విషయాలు మొత్తం ఈ వీడియో అయితే మాట్లాడతాను అండ్ ఫస్ట్ దీనిలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీని డిజైన్ అని చెప్పొచ్చు డిజైన్ కొద్దిగా యూనిక్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తుంది ఎల్లో కలర్ బ్లూ కలర్ ఇట్లా చాలా కలర్స్ అయితే ఉంది నా దగ్గర ప్రజెంట్ అయితే బ్లూ కలర్ అయితే ఉంది ఎల్లో కలర్ కొద్దిగా చూడడానికి అయితే కొద్దిగా డిఫరెంట్ కనిపిస్తుంది మీ ఇష్టం ఏ కలర్ అని మీరు చూస్ చేసుకోవచ్చు డిజైన్ అయితే లుక్ వైజ్ అయితే ఫోన్ చూడడానికి చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇది కొద్దిగా లెదర్ ఫేక్ లెదర్ ఫినిష్లో అయితే ఇచ్చారు పాలికార్బోనేట్ బాడీ మొత్తం మీకు ఇది అండ్ ఫ్రంట్ వస్తే కార్నింగ్ గోరిల్లాగా స్ట్రీట్ ప్రొటెక్షన్ చేస్తుంది ఇది బ్లాక్ ఈ బ్యాక్ అయితే మనకి గ్రిప్ అయితే లేదు స్లిప్ అవుతుంది చేతిలో నుంచి ఇది ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ అయితే కింద పడింది చేతిలో నుంచి బాక్స్లో అయితే కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది మోస్ట్లీ కేస్ యూజ్ చేయండి లేదు నార్మల్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం కొద్దిగా స్లిప్పర్ ఉంది ఫోన్ అయితే అది మైండ్లో పెట్టుకోండి మీరు అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే మాత్రం ఆ ప్రైస్కి డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది ఫస్ట్ సేల్లో వీళ్ళు 6 GB ర్యామ్ 64 GB బేస్ మోడల్ 10,999 యాక్చువల్ ప్రైస్ అయితే ఇప్పుడు అదే ప్రైస్కి అమ్ముతున్నారు 11,000కి ఫస్ట్ సేల్లో ఐసీఐసీఐ బ్యాంక్ మీద 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు 9,999 రూపాయలకి అప్పుడు లభించింది ఇప్పుడు లేదు దీని ప్రైస్ 11,000 ఇప్పుడు ప్రజెంట్ అయితే సో ఆ ప్రైస్లో మ్యాక్సిమం ఫోన్స్ మనకి 10,000 లోపు చూసుకుంటే మాత్రం అన్ని హెచ్డి డిస్ప్లేతో ఇస్తూ ఉన్నాయి అన్ని కంపెనీస్ అయితే ఈ ఫోన్లో ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఇది దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అండ్ వైడ్ యాంగిల్ వన్ సపోర్ట్ కూడా ఉంది అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మీరు హెచ్డి క్వాలిటీలో చూడవచ్చు సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది సన్లైట్ విజిబిలిటీ కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఆ ప్రైస్కి అయితే డిస్ప్లే అయితే గుడ్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ దీనికి ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది ఆ ప్రైస్లో ఇది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు స్నాప్డ్రాగన్ నుంచి డైలీ యూస్ చేసినప్పుడు మీకు చాలా బాగుంటుంది ప్రాసెసర్ అయితే గేమ్స్ మీరు మీడియం లెవెల్లో ఆడొచ్చు అండ్ పబ్జి కానీ అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ మీరు మీడియం గ్రాఫిక్స్లో అయితే ఆడొచ్చు పబ్జి అయితే మీకు స్మూత్ అండ్ హై గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయగలదు స్మూత్ అండ్ అల్ట్రా గోల్డ్ లేదు మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది ఆ ప్రైస్కి 10,000 రూపాయల లోపు మీకు ఒకవేళ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం నా సజెషన్ మీడియా టెక్ పీ సిరీస్ ప్రాసెస్ ఉంటాయి కదా P70 ఇట్లాంటివి అవి ఇంకా మీకు బెటర్ ఉంటాయి గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మన జనరల్ యూస్కి మీరు యూస్ చేయాలనుకుంటే మాత్రం మీ ప్రాసెస్ అయితే మీకు చాలా బాగుంటుంది అండ్ టెంపరేచర్ చూసుకుంటే మాత్రం ఒక 1 అవర్ అట్లా గేమ్స్ ఆడినా కానీ మ్యాక్సిమం టెంపరేచర్ 42 ఆ రేంజ్ టెంపరేచర్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు అంత మించి ఎక్కువ అయితే ఓవర్ హీట్ అయిపోవడం ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే ఫోన్లో అయితే మీకు ఇంకేమి ఉండవు నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి బ్యాటరీ లైఫ్ ఇది మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది 662 ప్రాసెసర్ మీకు ఈజీగా 1.5 డే అయితే యూస్ చేయొచ్చు మరీ హెవీ యూజర్ అయితే మాత్రం ఎంత హెవీ యూజ్ చేసినా ఫుల్ వర్కింగ్ ఈజీగా యూస్ చేయొచ్చు మ్యాక్సిమం యూజర్స్ అయితే 1.5 డే అయితే ఈ ఫోన్ అయితే యూస్ చేయొచ్చు అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు బాక్స్లో 22.5 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాకపోతే ఫోన్ అయితే మీకు 22.5 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు మ్యాక్సిమం 18 వాట్ వరకు ఇది ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది దీని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే దగ్గర 2 hours 50 minutes అనే టైం తీసుకోండి 3 hours చేసుకోండి ఇంకా 3 గంటలు దగ్గర టైం అయితే తీసుకోండి కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే ఈ ఫోన్ని సో కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ఇచ్చుంటే బాగుంది 22.5 ఇచ్చారు కానీ సపోర్ట్ ఉంది ప్రాసెసర్ మనకి ఎంతవరకు మ్యాక్సిమం సపోర్ట్ చేస్తుంది అంతవరకు వీళ్ళు ఇవ్వగలరు వీళ్ళు బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు కానీ సపోర్ట్ అయితే 18 వాట్ వరకే ఉంది నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను కెమెరా పర్ఫార్మెన్స్ అనుకున్నంత రేంజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 48 MP కెమెరాతో వస్తుంది 2 MP డెప్త్ సెన్సర్ 2 MP మ్యాక్రో కెమెరా ఉంది అండ్ వైడ్ యాంగిల్ కెమెరా లేదు ఉన్న వేస్ట్ 8 MP కెమెరా సీట్ ఉపయోగం ఏమి ఉండదు మ్యాక్రో కెమెరా 2 MP కూడా ఉపయోగం ఏమి లేదు ఫ్రంట్ వచ్చేసరికి 8 MP కెమెరాతో వస్తుంది సో కెమెరా పర్ఫార్మెన్స్ బ్యాక్ కెమెరా కూడా మీకు డైరెక్ట్ కండిషన్లో కొన్ని సిచ్యువేషన్లో ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది అండ్ కొద్దిగా లైట్ డెల్ అయింది అనుకోండి మీకు నాయిస్ వస్తుంది పిక్చర్లో ఇక్కడ చూడొచ్చు ఇది ఈవినింగ్ 4 అట్లా తీసాం జూమ్ చేస్తే ఇక్కడ మీకు చాలా నాయిస్ అయితే ఉంటుంది డే లైట్లో తీసిన ఫొటోస్ అయితే కొన్ని ఓవర్ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి అండ్ కొద్దిగా లైట్ ఉంటే మాత్రం డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తూ ఉన్నాయి అండ్ పోర్ట్రేట్స్ అయితే మరీ అంత ఎగ్జిటెక్షన్ అంత పర్ఫెక్ట్ అయితే అనిపించలేదు అండ్ ఇంకా లో లైట్కి వెళ్తే మాత్రం పోర్ట్రేట్స్ అయితే మీకు చాలా సాఫ్ట్ వస్తూ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఫొటోస్ చాలా సాఫ్ట్ ఉన్నాయి ఇంకా జూమ్ చేస్తే మీకు అసలు డీటెయిల్స్ కూడా బాగుండవు అండ్ లో లైట్ కండిషన్లో మీకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా నాకు అంత ఎక్సలెంట్ అని అనిపించలేదు కొద్దిగా మీకు మరీ లైటింగ్ చాలా బాగుంటే కానీ మీకు కొద్దిగా డీటెయిల్స్ అయితే బెటర్ వస్తున్నాయి లైటింగ్ కొద్దిగా తగ్గినా కానీ మీకు జూమ్ చేస్తే మాత్రం డీటెయిల్స్ అయితే అంత లేవు అండ్ ఇంకా మ్యాక్రో కెమెరా విషయానికి వస్తే మాత్రం తక్కువ మాట్లాడడం అంత మంచిది మనకి డే లైట్ కండిషన్లో ఓకే లో లైట్ కండిషన్లో యావరేజ్ ఉంటుంది మ్యాక్రో కెమెరా అయితే ఫ్రంట్ కెమెరా అయితే మీకు డే లైట్ కానీ లో లైట్లో కానీ యావరేజ్ 8 MP కెమెరా డే లైట్లో కొద్దిగా లైటింగ్ ఉంటే పర్లేదు కానీ లో లైట్లో మాత్రం చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ వస్తుంది 8 MP ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు అంటే
డే లైట్ లో కొద్దిగా బెటర్, లో లైట్ లో యావరేజ్ ఉంటాయి పోర్ట్రేట్స్ అయితే. అండ్ దీనిలో మనకి నైట్ మోడ్ కూడా ఉంది. నైట్ టైంలో నైట్ మోడ్ నుంచి కూడా అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, అంత పర్ఫార్మెన్స్ అయితే అంత ఏం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు నైట్ మోడ్ శాంపిల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్వి. అండ్ నెక్స్ట్ ఫ్లాష్ అయితే ఉంది, మీకు స్క్రీన్ ఫ్లాష్ ఉంటుంది ఫ్రంట్, కొద్దిగా బెటర్ మీకు. మరీ లో లైట్లో మీరు స్క్రీన్ ఫ్లాష్ చేసుకుని ఫోటో తీస్తే కొద్దిగా బెటర్ వస్తున్నాయి. అండ్ బ్యాక్ కెమెరా విషయానికి వస్తే మీకు ఫ్లాష్, డెడికేటెడ్ ఫ్లాష్ అయితే ఉంది. మీకు ఇక్కడ చూడొచ్చు బ్యాక్ కెమెరా ఫ్లాష్, మీకు పర్లేదు బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మీరు యూస్ చేసి 1080p వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ యూస్ చేసుకో 1080p వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా ఓకే, మీకు పర్ఫార్మెన్స్ అయితే మీరు 4K ఉంటే బాగుండేది, 4K వీడియో రికార్డింగ్ అయితే లేదు. అంత క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి బ్యాక్ కెమెరా వీడియో నుంచి. కొద్ది లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు అయితే కొద్దిగా నాయిస్ అయితే మీరు వీడియోలో ఈజీగా నోటీస్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఈవినింగ్ కండిషన్లో తీసిన వీడియో కానీ లేకపోతే లో లైట్లో తీసిన వీడియో కానీ కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా చూసి మీరు 1080p 30fps వీడియో రికార్డ్ చేయొచ్చు, కాబట్టి ఫ్రంట్ కెమెరాలో స్టెబిలైజేషన్ అయితే లేదు. ఇక్కడ చూడొచ్చు వీడియోలో మీరు షేక్ అయితే నోటీస్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, కాబట్టి 720x120fps స్లో మోషన్ వీడియో ఆప్షన్ అయితే ఉంది. అంత బాగాలేదు వీడియో క్వాలిటీ, మీ స్క్రీన్ మీద చూడొచ్చు వీడియో క్వాలిటీ అయితే బాగాలేదు స్లో మోషన్ది. అండ్ ఓవరాల్గా అయితే మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఆ ప్రైస్ నేనైతే కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి 48 MP కెమెరా వాడు ఇంకా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకున్నా, కానీ కెమెరా అయితే కొద్దిగా యావరేజ్ ఉంది. మేబీ అప్డేట్లు ఏమన్నా ఇంకా దీన్ని ఫిక్స్ చేస్తారని చూడాలి. మెయిన్ కెమెరా ముఖ్యంగా బ్యాక్ కెమెరా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో, డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతుంది, పోర్ట్రేట్ షాట్స్ కూడా మనకు కొద్దిగా సాఫ్ట్ వస్తూ ఉన్నాయి. బ్యూటీ ఏమి ఆన్ చేయలేదు పోర్ట్రేట్ తీసేటప్పుడు, కానీ కొద్దిగా సాఫ్ట్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే నేను కెమెరాలో నోటీస్ చేశాను. 4K వీడియో రికార్డింగ్ అయితే లేదు. ఇంకా మ్యాక్రో కెమెరా గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇవన్నీ కెమెరా డిపార్ట్మెంట్లో కొద్ది ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో ఏమున్నాయి ఏం లేవో చూసుకుంటే, దీనిలో మనకి ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, ఇది ప్లస్ పాయింట్ షామీ ఫోన్స్లో ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. మీరు రిమోట్ కంట్రోల్ దీన్ని యూస్ చేయొచ్చు. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి దీనిలో ఆ ప్రైస్లో, కాకపోతే మీకు స్టీరియో స్పీకర్స్ బాటమ్ నుంచి కొద్దిగా ఎక్కువ సౌండ్ వస్తుంది, టాప్ నుంచి కొద్దిగా తక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది. కాకపోతే ఆ ప్రైస్లో స్టీరియో స్పీకర్స్ ఇది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. అండ్ స్క్రీన్ కాస్టింగ్ కానీ అండ్ టాక్ బ్యాక్ ఫీచర్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ MIUI కాబట్టి మీకు మిగతా ఫీచర్స్ అన్నీ ఉంటాయి, మీకు డ్యూయల్ యాప్స్ కానీ, కాల్ రికార్డింగ్ కానీ, లేకపోతే ఎఫ్ఎం రేడియో కానీ స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు, డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ ఉంది, USB OTG సపోర్ట్ చేస్తుంది, నోటిఫికేషన్ లైట్ అయితే లేదు. అండ్ NFC కూడా లేదు, NFC అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది, 6GB ర్యామ్తో వస్తుంది. మ్యాక్సిమం యాప్స్ అయితే మెమోరీ ఉంచుకోగలుగుతుంది, గేమ్స్ కూడా ఇది చాలా వరకు మెమోరీ ఉంచుకోగలుగుతుంది, 2 గేమ్స్ మెమోరీ ఉంచుకోగలుగుతుంది, మిగతా రిలీడ్ అవుతూ ఉన్నాయి. ఇంకా సెన్సార్ గురించి మాట్లాడుకుంటే అన్ని సెన్సార్ దీనిలో ఉన్నాయి, సెన్సార్ విలియం స్కిప్ చేయలేదు, మ్యాగ్నెటోమీటర్ కానీ జైరోస్కోప్ కానీ అన్ని సెన్సార్స్ ఉన్నాయి, అన్ని సెన్సార్ బాగానే వర్క్ అవుతున్నాయి. కాబట్టి జైరోస్కోప్ సెన్సార్ ఒకటే మనకి బాగా వర్క్ అవ్వట్లేదు. ఒకవేళ పబ్జి జైరో ప్లేయర్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది జైరోస్కోప్ అయితే. అసలు మీరు మూమెంట్ ఇచ్చినా కానీ మూమెంట్ ఉండదు, మొత్తం చెక్ చేసినా కానీ జైరోస్కోప్ సెన్సార్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. అదొక్కటే కొద్దిగా మైనస్ అనిపించింది. ఒకవేళ మీరు గేమింగ్లో జైరోస్కోప్ యూస్ చేసే వాళ్ళు అయితే మాత్రం కొద్దిగా ఈ ఫోన్ అయితే అవాయిడ్ చేయండి. ఫింగర్ సెన్సార్ కూడా మనకి బాగానే వర్క్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు. సో ఫింగర్ సెన్సార్ కూడా మనకి బాగానే వర్క్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే పోకో M3 నా ఎక్స్పీరియన్స్ అయితే. కొన్ని కాన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కొద్దిగా UI లాగ్స్ అయితే నోటీస్ చేశాను, మరి అంత సూపర్ ఫాస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనం అన్లాక్ చేస్తున్నప్పుడు కొద్దిగా మనకి చిన్న ల్యాగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ కెమెరా కూడా మీకు కెమెరా UI మీరు యూస్ చేస్తున్నప్పుడు కెమెరా UIలో కూడా మీకు చాలా ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. బ్లూట్వేర్ తెలిసిందే పోకో కాబట్టి మీకు షామీ మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే పోకో ఫోన్స్లో మీకు ఎక్కువ బ్లూట్వేర్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయితే చేయాలి, కెమెరాస్ నాట్ అప్ టు ది మార్క్. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 18W, అది మ్యాజిక్ ప్రాసెసర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలియదు మనకి, మ్యాక్సిమం 18W వరకే ఉంది, 3 అవర్స్ వరకు టైం తీసుకున్నాయి ఛార్జ్ అవ్వడానికి. ఇవన్నీ కొద్దిగా మైనస్లు అయితే నేను నోటీస్ చేస్తాను ఈ ఫోన్లో అయితే. ఈ ఫోన్ మనకి ఇప్పుడు 11,000 కొనొచ్చా అంటే వెయిట్ చేయండి, ఎందుకంటే కెమెరా ఒకవేళ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి. రియల్మీ నార్జో 30 ప్రో వస్తుంది, కాకపోతే ప్రైస్ ఎంత దానికంటే ఎక్కువే ఉంటుంది. రియల్మీ ఫోన్స్ ప్రాబ్లం ఏంటంటే మనకి ప్రాసెసర్ ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ కొద్దిగా డిస్ప్లే HD డిస్ప్లే ఇస్తుంటారు వాళ్ళు. వెయిట్ చేయాలనుకుంటే మాత్రం మీకు మార్చ్ ఏప్రిల్లో చాలా ఫోన్స్ రాబోతున్నాయి, చాలా ఫోన్స్ వస్తాయి. రెడ్మీ నోట్ 10 సిరీస్ కూడా వస్తుంది, నోట్ 10 బేస్ మోడల్ కూడా మనకి 10-11,000 దగ్గర స్టార్ట్ అవ్వచ్చు. దానిలో ఇంకా బెటర్ కెమెరాస్ అయితే ఉంటాయి. వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి, లేదు అర్జెంట్ 10,000 దగ్గర ప్రైస్లో మాకు మంచి ఫోన్ కావాలి, బ్యాటరీ మంచి డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం దీన్ని చూస్ చేసుకోవచ్చు. కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం కొద్దిగా దీన్ని అవాయిడ్ చేయండి ప్రస్తుతానికైతే. ఇది పోకో M3 రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్ అన్బాక్సింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ షూ నెక్స్ట్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.